హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఐసిఐసిఐ బ్యాంకులో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే వెయ్యి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్స్ బోత్ రెండు రాష్ట్రాల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట ఇంట్లో కూర్చొని మీరు జాబ్ చేయొచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు అలాగే ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదనమాట సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే ఎప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవాలి పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకోవే ముందు మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ చేయాలి చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇది మనకు ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి లేటెస్ట్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట సో దీని లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో మీరు అక్కడ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి థౌజండ్ వేకెన్సీకి సంబంధించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో మనకు ఇరవై ఆరు అక్టోబర్ పదిన రిలీజ్ కావడం జరిగింది పన్నెండు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కంపెనీ నేమ్ వచ్చేసి విఎస్ఎస్ టెక్ సెల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ వాళ్ళు సో కంపెనీలో పని చేయడానికి సో ఇక్కడ ఫైనాన్షియల్ అండ్ అడ్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట ఫైనాన్స్ ఇక్కడ చూసుకోవచ్చు అయితే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకు ఐసిఐసిఐ డైరెక్ట్ ఈస్ లుకింగ్ ఫర్ ఫైనాన్స్ అడ్వైజర్ ఇన్ పాన్ ఇండియా వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్ షుడ్ బి ట్వెల్త్ పాస్ అండ్ అబోవ్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట సో ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇంటర్ మేము ఉంటే చాలన్నమాట ప్యాన్ ఇండియా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచే మేము వర్క్ చేయవలసి ఉంటుంది ఫైనాన్స్ అడ్వైజర్ సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నారు బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట రెండు రాష్ట్రాలకు సంబంధించి అయితే మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అలాగే దీనికి సంబంధించి టోటల్ ఎక్స్పీరియన్స్ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా అనమాట ఫుల్ టైమ్ జాబ్ ఉంటుంది అయితే జెండర్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ బోత్ ఇద్దరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఫైనాన్స్ అడ్వైజర్ సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి అయితే దీనికి సంబంధించి మనకు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు ఇక్కడ మనకు అప్లై లింక్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అప్లై ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది లేదా మనకి ఇక్కడే పైన కూడా ఒక ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో సో దీనిపైన మీరు ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది వన్ సింగ్ ట్యాప్ చేస్తే ఇక్కడ నుంచి మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ముందుగా మీ యొక్క మెయిల్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వవలసి ఉంటుంది ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు న్యూ యూజర్ అయితే ఇక్కడ సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ ఫుల్ నేమ్ ఫాదర్ నేమ్కి సంబంధించి డీటెయిల్స్ క్వాలిఫికేషన్ అన్నీ మీరు కంప్లీట్గా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసేయండి సో మీ మెయిల్ ఒక మళ్ళీ వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట సో మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి సో లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి ట్యాప్ చేసి కంప్లీట్గా చదవండి దాని తర్వాతనే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి సో డిస్క్రిప్ ముప్పై ఒకటి వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్